ఏంటి బాస్ కట్లు కొడుతున్నారు? మేళకు రంగడే మనిషి మేకల్ని కోస్తారా? మేకల్ని కోయటానికి కాదురా, కిడ్నాపర్ల తల నరకడానికి. ఒక్క దెబ్బకి రెండు తల్లు తెగి పడిపోవాలి. బాస్ బ్రష్ పట్టుకోవాల్సిన చేతులు కత్తి పట్టుకుని నేను చూడలేను బాస్. ఆ కత్తి రాకపోండి, నేనే చేస్తాను అండి. నువ్వు నాకు నచ్చావురా? ఈ నెల నుంచి నీ జీతం నెలకి 10 రూపాయలు పెంచుతున్నారు. ఒరే, మీరిద్దరు ఇక్కడే ఉండండి రా, నేను వెళ్ళి మా బాబాయ్తో మాట్లాడొస్తాను. ఓకే వెళ్ళు. పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని. నీకు గుడ్ న్యూస్ తెలుసా? నేను పనులోంచి పీకేశాడా? కాదు, బాబాయ్ నాకు 10 రూపాయలు జీతం ఇచ్చాడు. ఒరే, నీకు ఇప్పుడు ఇస్తున్నదే దండగైతే ఇంకా పెంచాడా? బాబాయ్కి అసలు బుద్ధి లేదురా. అవును, బుద్ధి ఉంటే నేను ఎందుకు పెట్టుకుంటాను? బాబాయ్, బ్రష్లు పట్టుకోవడం చేతగాని వాళ్ళకు కూడా జీతం పెంచుతున్నావు? అసలు జీతం లేకుండా పనిచేయడానికి చాలా మంది ఉన్నారు. ఒరే పిచ్చి సన్నాసి, ఈ రోజుల్లో డబ్బులు తీసుకోకుండా ఉద్యోగాలు చేసేవాడు ఎవడరా? అప్రెంటిస్. అప్రెంటిస్ అంటే ఆపరేషనా? కాదు బాబాయ్, జీతం లేకుండా పనిచేసే వాళ్ళని అప్రెంటిస్ అంటారు. జీతం లేకుండా పనిచేసే వాళ్ళ? ఎంత మంచి ఐడియా చెప్పావరా. అరే పని చేద్దావరా, ఈ రోజు నుంచి మన దగ్గర పనిచేసే వాళ్ళందరినీ తీసేసి ఆఫర్ సెంటర్ పెట్టుకుందావరా. అంత మంది నేను తీసుకురాలేను గానీ ఇద్దరున్నారు, కావాలా వద్దా? ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్. ఓ పని చేయరా, వాళ్ళకి ఉద్యోగాలు నేను ఇస్తాను, వాళ్ళ ఫుడ్ బెడ్ మాత్రం నువ్వు చూసుకోవాలి. రేపు మన పనికి ఎక్కడికి వెళ్తున్నావు? జమీందారు బంగ్లాకి. ఫుడ్ వాళ్ళే పెడతారుగా. వాళ్ళే పెడతారు. నీకేంటి? ఒరే మంచి ఐడియా ఇచ్చావరా, నన్ను కొట్టిన వాళ్ళని కనీసం కొట్టడానికైనా ఉపయోగపడతారా? వాళ్ళని తీసుకొచ్చాయి. ఏంట్రా, ఏంటా కంగారు? వచ్చారు బాస్, ఆ కిడ్నాపర్స్ వచ్చారు. వచ్చేసారా? ఎక్కడ్రా? ఆ చెట్టు పక్కన నిలబడి మీకు స్పాట్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నా. రండి. ఒరే తెలియదువా, నన్ను కాపాడాల్సింది పోయి వాళ్ళ గొప్ప చెప్తానంటావేంట్రా? ఒరే పని చేయరా, నువ్వు కర తీసుకుని అక్కడికి వెళ్ళు. ఆ తర్వాత అక్కడేం జరిగిందో వచ్చి నాకు చెప్పు. నేను రాకపోతే? అక్కడేం జరిగిందో నేను ఊహించగలను రా. వస్తే? వస్తే నువ్వు చెప్పి చేస్తావు కదరా, దరిద్రుడా. అర్థమైంది అమ్మా. అమ్మా ఏంట్రాడు? ఒరే చెత్త విధవా, వెనక నుంచి వచ్చి దయ్యంలా గీరి భయపెడతావేంట్రా? ఎవరు? నేనా? నువ్వే చేత్తో కత్తి పట్టుకుని కసాయవాళ్ళ భయపెడుతున్నావు. నేను చెప్పిన అప్రెంటిస్లు వచ్చారు. అప్రెంటిస్లు ఎవర్రా వాళ్ళు? ఎక్కడ? అవును, ఏరి రండ్రా, మీ వల్ల నన్ను కొడుతున్నాడు బాబాయ్. బాబాయ్ వీళ్ళే. ఓకే ఓకే ఓకే. ఏంటి బాబాయ్ అటు చూస్తున్నావు, పంచర్ అయిందా? ఇంట్లో తప్పించుకున్నారే, నెక్స్ట్ టైం దొరకపోరా అప్పుడు చెప్తా. ఇదిగో ఇది తీసుకుని వెళ్ళి వేసేయండి. ఎవరిని? వాళ్ళనే. ఇదిగో అప్రెంటిస్. అప్రెంటిస్లు కాదు, అప్రెంటిస్. ఏపీఆర్ఓ. చెప్పింది చెయ్యి. నేనేమైనా పరిశీలిస్తున్నానా? పాఠాలు నేర్పుతున్నావు? తల ఒక్క కర్ర తీసుకుని నా వెనకాలే ఫాలో అవ్వండి. నేను అలా వెళ్ళి వాళ్ళని ఒక నరుకు నరుకుతాను. మీరు కూడా ఒక్క వేటు వేసి వాళ్ళని క్లోజ్ చేసేయండి. ఇదే మీ ఫస్ట్ డ్యూటీ. కమాన్ ఫాలో. ఓకే ఓకే కమాన్. ఎవరినేసేయమంటున్నాడు? ఎవరైతే ఏంట్రా ఏసేయ్, మొదటి డ్యూటీ అన్నాడుగా పద. అయ్యో, ఆ కిడ్నాపర్స్ బాస్ తెలియకుండా బాస్ ఫాలో అవుతున్నారే. బాస్ ని వాళ్ళు క్లోజ్ చేయకముందే నేనే వాళ్ళని క్లోజ్ చేస్తా. అడుగు, వాళ్ళిద్దరు ఒకళ్ళు వెళ్తున్నాడు. అదే అక్కడ నిలబడి తొంగి చూస్తున్నాడురా. అయ్యో, ఈ లోపలే బాస్ ని క్లోజ్ చేశారేంటి? పరిగెడితే వదిలేస్తాను అనుకున్నావురా? నీ అంత చూస్తాను. కమాన్, మరి అఫర్ సెంట్లారా, చూసుకోండి రా. సారీ, వస్తున్నాం పదా. కమాన్ చార్జ్. Ha ha ha!
రా రండి. మీరే కదా మా బాసుని మంచుతో సహా మోసుకుపోయింది. మిమ్మల్ని వేసాడని కదా మా బాసు ఉంది అని వెంటబడుతున్నాం. ఏంట్రా చూస్తున్నారు మొద్దులాగా, వేసేయండిరా. వేసేస్తాం. ఒకటి తెచ్చాడురా, రెండో వాడు ఎక్కడ ఉన్నాడు వెతకండి. అబ్బాయి, వీడు మన గోపాలు. వీడు మన గోపాలు రా. వీడినెందుకు రా కొట్టారు? మీ బాబాయ్ కదా వేసేమంది, వేసాం. అబ్బా, నేను వేసేమంది వీడి కదరా ఆ కిడ్నాపర్స్ని. పరిగెత్తడానికి రెడీగా ఉండు. ఎవరిని? అదే రా, ఆ రోజు నేను మంచం మీద పడుకుంటే మంచంతో సహా తీసుకెళ్ళి చిత్త కొట్టారే వాళ్ళని. వాళ్ళు మళ్ళీ వచ్చారని చెప్పింది వీడేరా, వీడిని పట్టుకుని కొట్టారేట్రా అప్పర్ సెంటారా. గోపాలు, ఒరే గోపాలు, నాయనా గోపాలు, గోపాలు, ఒరే గోపాల్, ఒరే ఏంట్రా ఇలా అయిపోయావు, ఒరే గోపాల్, రే రే మాట్లాడవేంట్రా. నమస్కారం వాజ్పాయ్ గారు. వాజ్పాయ? అయ్యయ్యో, ఏమైంది వీడికి? మీ పెళ్ళి ఎప్పుడైంది? వీడి మీ వైఫా? నాకు వైఫ్ ఏంట్రా? మీరు కొట్టిన కొట్టుడికి వీడికి మెంటలెక్కింది. సారీ. ఒరే గోపాల్, వీడు కృష్ణమూర్తిరా, నేను మీ బాస్ భవానీ శంకర్ని. నువ్వు నా దగ్గర పనిచేసే వర్కర్ గోపాలు రా. వర్కరా? వీళ్ళెవరో తెలుసా? చంద్రబాబు నాయుడు, సచిన్ టెండూల్కర్. మళ్ళీ గుర్తుపెట్టేశారే? కాదురా, వీళ్ళు మన దగ్గర పనిచేసే అఫర్ సెంట్లు. మనందరం కలిసి పనిచేస్తున్నాం. వీడిని మనం వెంట తీసుకెళ్తే వచ్చే జీతాలు కాదు, మెంటళ్ళు. కాబట్టి వీడు వద్దు. కాదురా, ఎప్పటికైనా వీడి గతం గుర్తొచ్చి మామూలు మనిషి అవుతాడు. ఆ కిడ్నాపర్ని గుర్తుపడతాడు, అప్పుడు వాళ్ళ పని మనం పడతాం. అప్పటి వరకు వీడు మనతోనే ఉండాలి. ఊరి నీ అమ్మ కడుపు మాడ, ఎక్కడైనా బ్రేక్ ఫెయిల్ అయితే చచ్చిపోతారా? నువ్వు బ్రేక్ అయితే చంపుతున్నావు ఏంట్రా? ఏంట్రా ఏంటండి, బంగ్లాకి రంగేస్తావు తెలుసు కదా, వచ్చేసరికి గేట్ తెరుస్తావు తెలీదు. డ్రెస్ వేసుకోవడం సాయి కుమార్ లో ఫీల్ అవుతున్నావా? ఎడిది దరిద్రుడా నువ్వు. బాగా ఇదేరా ప్యాలెస్, రాజభవనం. రాజ కుటుంబీకులు మాత్రం ఇక్కడ ఉంటారా? మన పని వాళ్ళకి నచ్చింది అనుకో, మనం ఎక్కడికో. ఏంటది దరిద్రుడా, రిలీజ్ రోజు బుకింగ్ కౌంటర్ లో దూకినట్టు ఆ జంపింగ్ ఏంట్రా? సూది మోపిన శబ్దం వచ్చిందంటే చంపాతలు పడేస్తాను. వాళ్ళు మనం చూస్తే ఏమనుకుంటారా? కోడు గుడ్లు దింపినట్టు జాగ్రత్తగా సామాన్లు ఒక్కొక్కటే 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 దింపడరా. దింపండి 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 దింపండి. అబ్బా, మీ అమ్మ కడుపులు మాడమ్మ పడేస్తారంట్రా, ఇప్పుడే కదా చెప్పలేను. ఒరే నానా తిప్పలు పడి ఈ బంగ్లా మేనేజర్ కాళ్ళు పట్టుకుని లక్ష రూపాయలు కాంట్రాక్ట్ సంపాదించుకున్నారా, మీకు దండం పెడతానరా, నా నోట్లో మట్టి కొట్టగట్రా. రే జూలో ఉండాల్సిన జంతువులరా, మీరు నాకు దాపరించారేంట్రా. అమ్మా, రే అప్పుడు సెట్లరా, చంపేస్తాను. జాగ్రత్త ఎంతండి, గోతుగాడు నక్కల చూపెట్రా, నీ ముక్కు కొరుకుతా. చెప్పండి. ఆ పొట్టాడుతో మాటలు పడాల్సిన అవసరం మాకు లేదు, మేము వెళ్తున్నాం. అలా అంటే ఎలా కుదురుతుందిరా, అన్నిటికీ ఒప్పుకునేగా వచ్చాం. అవును, 30 రోజులైనా ఉండి తీరాలి. ఆ వల్ల కాదు, పోనీ 15 రోజులైనా ఉందాం. సరే కుదరదు కానీ 3 రోజుల్లో జెండా ఇద్దాం. ఏంటి మీటింగ్ పెట్టారండి ఇక్కడ, సమాధించమన్నారు కదా. ఏంటి ఆ లుక్ ఏంటి? ఆ లుక్ ఏంటి బాబు, ఆ లుక్ ఏంటి? ఎందుకు అలా చూస్తున్నావు? ఇతనేంటి, ఇతని దగ్గర నేను పనిచేస్తున్నానా, నా దగ్గర ఇతను పనిచేస్తున్నాడా? అబ్బో తీసుకెళ్ళరా ప్లీజ్. అబ్బా, పింకీ, నీకు అల్లరి ఎక్కువైంది, ఇలా అల్లరి చేసామంటే కొట్టేస్తా. హాయ్. హాయ్. వాస్తా చావలా? ఏంటి? నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అరవింద్, తర్వాత వస్తానే. బాయ్ బాయ్. మాకేంటయా బాబు? మా అమ్మ ఎక్కడికి ఎందుకు వస్తుందా? ఈ బిల్డింగ్ ఆనరు,
పద్మినిదేవి అమ్మగారు వచ్చేస్తారా? అవి ఎవరి బండి ఇక్కడ పెట్టారు? తీయా తీయే తీయా. ఈ అమ్మాయి రా ఇంటికి మెయిన్, ఢిల్లీలో చదువుకొని వస్తుంది. ఈ ఊర్లో స్కూల్స్ లేవా? ఈ ముసల్దా ఢిల్లీలో చదువుకొచ్చింది. చిన్న వయసులో వెళ్ళుంటుంది, చదువు పూర్తి చేసుకుని ఇప్పుడు వస్తుంది. ఒక్కొక్క క్లాసు 4-5 సంవత్సరాలు చదువు ఉంటుంది. స్ట్రాంగ్ ఫౌండేషన్. హాయ్ పిన్ని. రామా పద్మిని. ఓకే ఫ్రెండ్స్, మీకోసం నెల రోజులు ఇక్కడే ఉంటా. ఫిగర్ చూడగానే ప్లేట్ మార్చేసావా నాయన? పెద్దవాళ్ళతో వ్యవహారం, వాస్తా చావల ఇక్కడ పని చేయదు, స్తంభానికి కట్టేస్తారు. మీకోసం ఉంటున్నారా? ఫోన్ మాట్లాడుతున్నారా?